58వ వార్డులో పిలకవానిపాలెం శ్రీ 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 కొంచమాంబ నీలిమాంబ గ్రామదేవతల ఆశీస్సులతో వేమల సంక్షేమ సంఘం యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల ముగింపు మహోత్సవాలకు పలువురు నాయకులు హాజరై గెలిచిన క్రికెట్ జట్టులకు బహుమతులు ప్రదానోత్సవం చేయడం జరిగింది. యువత అందరూ మానసికంగా శారీరక దృఢత్వాన్ని కలిగి భవిష్యత్తులో దేశ స్థాయిలో మన ప్రాంత క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి పశ్చిమ నియోజకవర్గ పేరు ప్రతిష్టలను మరింతగా గర్వంగా నిలిపే విధంగా ప్రయత్నం చేయాలని అన్నారు. దానికి తన తోడ్పాటు ఎల్లవేళలా ఉంటుందని, క్రీడాకారులను ప్రోత్సహించడానికి మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు. తదుపరి 40వ వార్డులో సింధియా గ్రౌండ్లో మరడి మాంబ జీఆర్కే యూత్ నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరై గ్రౌండ్లో ఎంతోమంది విశిష్ట ప్రతిభ కలిగిన క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించి తదుపరి రాష్ట్ర దేశీయ జిల్లా స్థాయిలో క్రీడాకారులుగా అభివృద్ధి చెందడం జరిగిందని, అలాగే మీరందరూ కూడా చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడా స్ఫూర్తితో మీ ప్రతిభను మరింతగా పెంపొందించే విధంగా ప్రయత్నం చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండపు నాగేశ్వరరావు, పార్టీ అధ్యక్షులు గొలిగిందల కృష్ణ, సోమాదుల సురేష్, మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ లోధర్ బాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చుక్కా వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కొద్దిగా నన్ను క్షమించాలి, నేను 4:30కి రావాలనుకున్నాను, బట్ బాగా లేట్ అయింది. కళ్యాణ్ లవ్లోకి వెళ్ళాను, అక్కడ రోడ్డు బాగా ఒక 40 నిమిషాలు వెళ్ళవలసింది, 2 గంటలు పట్టింది నాకు కళ్యాణ్కి. సో దానివల్ల లేట్ అయ్యాను. అలాగే దారిలో ఇక్కడ ఒక కెట్టి ముందు దారిలో అక్కడ చూసుకుని వచ్చేసరికి లేట్ అయింది, కొంచెం మీ అందరూ క్షమించాలి. అలాగే మీ టోర్నమెంట్ సిండియా గ్రౌండ్స్లోని అనేక క్రీడా రంగాల్లో అందరూ కూడా అభివృద్ధి చెంది ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారని చాలా సంతోషం. నేను కూడా స్పోర్ట్స్ అంటే ఇప్పుడు ఇంత లావు అయిపోయాను, కానీ నేను కూడా ఒకప్పుడు క్రికెట్ ప్లేయర్నే నేను. కాకపోతే విజయవాడ లీగ్స్ ఆడేవాడిని, చదువంతా అక్కడ కాబట్టి ఇక్కడ నాకు పెద్ద ఇప్పుడు టోర్నమెంట్స్ ఆడలేదు. అలాగే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడంలో కూడా నేను ఎప్పుడూ ముందుంటాను. ఎవరు వచ్చినా కూడా గతంలో మా డైరీ స్కూల్స్ నుంచి 5 సంవత్సరాలు శాపకి స్టూడెంట్స్ని ట్రైన్ చేసి పంపించాను. ఈరోజు మంచి మంచి ఉద్యోగాలు రైల్వేలోని వాటిలో కూడా చాలామంది పనిచేస్తున్నారు అందరూ. తప్పకుండా నా సహకారం క్రీడా విషయంలో ఎప్పుడైనా కూడా ముందుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.